ఉండా సార్ కానీ మాలాంటి పేదవాళ్ళకి సరిగా గుర్తింపు లేదు సార్ పోయే వాళ్ళకి ఆయన పాలన అందిస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు మాకి లోన్లు అన్నారు మంచి చెడ్డ ఏమీ లేదు సార్ మైనారిటీ అందులో వ్యాపారస్తులకు అయితే చాలా హీనంగా ఉంది మా బతుకులు ఇంకా ఆందోళనకరంగా ఉంది సార్ ఇది కోసి అమ్మితేనే వ్యాపారం సార్ జరు కష్టపడితేనే మాకు కానీ ముఖ్యమంత్రి గారి దీంట్లో మేము కష్టపడడం తప్ప ముందు మాదిరిగే ఉంది ఆ ముఖ్యమంత్రి గారి దాంట్లో అంతే ఇప్పుడు అంతే కష్టాలు తప్పలేదు అదే బతుకులు అదే జీవితాలు సార్ మాది ఏం కొద్ది కూడా మారలేదు అదే మాదిరి ఉన్నాము సంక్షేమ పథకాలు వచ్చాయండి ఒకటి కూడా రాలేదు సార్ ఏ ఒక రాజకీయ నాయకులు లేదు అరువులు బీసీ సార్ మేము షేకులే బీసీలే కానీ మాకు ఇచ్చేవాళ్ళు లేరు ఒకవేళ ఆ నాయకుల దగ్గర పోతే తిప్పించుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చి మాకేమన్నా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అర కిలో కాల్ కిలో కూర ఎత్తుకొని పోతున్నారు కానీ ఏ పని చేయటం లేదు సార్ మా దగ్గర తీస్తా ఉన్నారు కానీ మాకు ఇంతవరకు ఏ ఒక్కటి రాలే ఒక లోన్ రాలే ఒక స్థలం రాలే ఏం రాలే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాళ్ళు అడిగితే ఏమన్నా పని అవుతుందా వాలంటీర్ గారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే సార్ వాళ్ళు వెనకాల ఎన్నిసార్లు తిరిగామంటే అన్నిసార్లు తిరిగాము మా వాలంటీర్ గారు ఎవరు పట్టించుకోవడమే లేదు సార్ మళ్ళీ అక్కడ పోయి కాస్తో కూసో డబ్బిసి సచివాలయం దగ్గర పోయి అమౌంట్ ఇస్తే వాళ్ళు అప్పుడు ఇచ్చారు మాకు రేషన్ కార్డు వాలంటీర్లు ఉన్నారు కానీ వాళ్ళు కసురుతా ఉన్నారు సార్ అసలు లెక్కే చేయటం లే మాకు ఏమి ఎందుకు చేయాలి రండి మీరాడా అని ఫోన్లు చేసి మాకు రమ్మంటారు సార్ పోతే ఆడ రెస్పాన్స్ లే పోయి మేము చేతులు కట్టుకుని నిలబడుకోవాలి లేదు సార్ అవన్నీ చెప్పారు కానీ ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళకి ఏమో ఉండొచ్చు మాలాంటి వాళ్ళకైతే దుర్గంధంగా ఉండదు సార్ మా బతుకులు కూడా మాకు వాలంటీర్లు అన్నారు ఏ ఒక్క ఉపయోగం లేదు సార్ మాకు ఇదే బతుకులు బతుకుతున్నాము ఇదే కష్టంతో జీవిస్తున్నాం సార్ కష్టం లేకపోతే పథకాలు అయితే మాకేం రాలేదు సార్ వచ్చుంటే చూడండి మీరే ఏ పథకాలు రాలేదు సార్ వచ్చి వాళ్ళ నాయకులకే ఇది చేస్తున్నారు వాళ్ళు వెనకాల పోయి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ వరకే సారు ఇచ్చేస్తున్నారు మాలాంటి స్తోమత ఉండేవాళ్ళు ఆయన దరిదాపులు కూడా పోయే స్థితి లేదు సార్ ఎవరు వచ్చి పోలీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వచ్చి దబా ఇచ్చేది హింస పెట్టడం బాధ పెట్టడం తప్ప అన్ని బాధలు అనుభవిస్తున్నాము బాధతో జీవిస్తున్నాం సార్ ఇదే సార్ తిరుపతి ఇంకా రావటం సార్ సార్ నాయకులు ఎవరు మంచి వాళ్ళతో వాళ్ళకి వేస్తారు సార్ కానీ అది అంత అనుభవం మనకు లేదు సార్ మనం ఎలా చెప్పగలుగుతాం సార్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి